Welcome to online classes DEO Nalgonda. Na peru Vai Sunita, school assistant physical science ZPHS Charlapalli. Ee roju manamu nerchukoneetatvanti amshamu phalita balamu ee sandarbhalanu prabhavitam chestundi. Chuste manamu vastuvula chalana sthiti phalita balam valla marutundi. Vadini gamana dishanu kuda phalita balam marustundi. వస్తువుల యొక్క ఆకారం కూడా ఫలిత బలం వల్ల మార్పు వస్తుంది. వస్తువుల యొక్క స్పర్శాతల వైశాల్యంపై కలగ చేసే బలం వల్ల కూడా అక్కడ మార్పు అనేది దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇక్కడ వస్తువుల చలన స్థితి ఫస్ట్ చూస్తున్నాం. ఒక బంతిని తీసుకోండి, టేబుల్పై నేలపై నిచ్చల స్థితిలో ఉంచండి. నిచ్చల స్థితిలో ఉన్న వస్తువుని మన వేళ్లతో నెట్టండి. నెట్టుతున్నామంటే అక్కడ బలాన్ని ప్రయోగిస్తున్నాం. నిచ్చల స్థితిలో ఉన్న బంతిని నెట్టడం వల్ల అది చలన స్థితికి వస్తుంది. నిచ్చల స్థితి నుండి చలన స్థితికి ఎవరి వల్ల మారింది అనంటే బలం వల్ల. అదే కదులుతూ ఉన్నటువంటి బంతిని చేతితో తాకి ఆపండి. ఆపుతున్నామంటే అక్కడ బలాన్ని ప్రయోగిస్తున్నాం. అప్పుడేమవుతుంది అనంటే చలన స్థితి నుండి నిచ్చల స్థితికి వస్తుంది. చలన స్థితిలో ఉన్న వస్తువులు నిచ్చల స్థితికి, నిచ్చల స్థితిలో ఉన్న వస్తువులు చలన స్థితికి రావాలి, స్థితి మార్పు జరగాలి అనంటే అక్కడ బలం అనేది పనిచేస్తూ ఉంది. వడిని గమన దిశను, వడి వాటి యొక్క వడిని పెంచుతూ ఉంది. మీరు చిన్న ఆడుకుంటూ ఉంటారు, టైర్ని కర్రతో కొట్టుకుంటూ ఆడుతూ ఉంటారు. ఆడుతూ ఉన్నప్పుడు ఆ టర్ర ఆ టైరు ఏ దిశలో అయితే చలిస్తూ ఉందో అదే దిశలో నువ్వు బలాన్ని ప్రయోగిస్తూ ఉండు, కర్రతో కొడుతూ ఉండు. అప్పుడు టైర్ ఇంకా దాని యొక్క వడిని పెంచుకుంటుంది. నెక్స్ట్ నువ్వు సైకిల్ తొక్కుతూ ఉన్నావు, తొక్కుతూ ఉన్నప్పుడు ఇంకా పెడల్స్ మీద బలాన్ని పెంచుతూ ఉండు, ఇంకా దాని యొక్క వడి ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. అదే టైరు పోతున్న వ్యతిరేక దిశకు నీ ఫ్రెండ్ వచ్చి కర్రతో ఇటు ఈ దిశలో కొట్టింది అనుకోండి, అప్పుడు దాని యొక్క గమన దిశ ఏమవుతుంది, మారుతూ ఉంది. అంతసేపు సరళ రేఖ మార్గంలో పోయింది, మనం కొట్టిన దిశను బట్టి ప్రయోగించిన బలాన్ని బట్టి దాని దిశను మార్చుకుంటూ ఉంది. ఇక్కడ క్యారమ్ బోర్డ్ కాయిన్స్ని కూడా మీరు క్యారమ్ బోర్డు కాయిన్స్ మొత్తం నిలువుగా పేర్చి స్ట్రైకర్తో కొడతారు. స్ట్రైకర్ మొదట నిచ్చల స్థితిలో ఉంది, దాని మీద బలం పెట్టగానే వచ్చి కాయిన్స్ నిచ్చల స్థితిలో ఉన్న కాయిన్స్పై బలాన్ని ప్రయోగించడం వల్ల అన్ని చెల్లా చెదరై చలన స్థితికి వస్తాయి. చలన స్థితిలో ఉన్న ఈ స్ట్రైకర్ కొద్ది దూరం పోయి మళ్ళీ నిచ్చల వాటిని తాకగానే మళ్ళీ ఏమవుతుంది, వెనక్కి వచ్చి నిచ్చల స్థితిలోకి వస్తుంది. అంటే అక్కడ వడి మారుతుంది కాయిన్స్ది, స్థితి మారుతూ ఉంది, దిశ మారుతూ ఉంది. ఇక్కడ కేవలం బలాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే ఆకారాన్ని మార్చడం. చూడండి, ఈ డస్టర్ ఉంది. ఇప్పుడు ఈ డస్టర్ మీద బలాన్ని ప్రయోగిస్తున్నా, బలాన్ని ప్రయోగించినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క ఆకారం మారిపోతుంది. ఇంతసేపు దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ డస్టర్ ఏమైపోయింది అనంటే మొత్తం కుచించుకుపోయింది. ఎప్పుడైతే నేను బలాన్ని తీసివేస్తున్నానో దాని మీద మళ్ళీ యథాస్థితిని పొందుతుంది. అంటే బలం ప్రయోగించడం వల్ల వస్తువుల యొక్క ఆకారంలో కూడా మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు ఈ డస్టర్ మీద ఆకారంలో మార్పు అనేది కొన్ని సందర్భాలలో శాశ్వతమైనటువంటి మార్పు జరుగుతుంది, కొన్ని సందర్భాలలో తాత్కాలిక మార్పు జరుగుతుంది. ఇప్పుడు ఈ డస్టర్ మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆకారం మారింది, బలాన్ని తీసివేయగానే పూర్వస్థితిని పొందింది. ఇలాంటి మార్పులను తాత్కాలిక మార్పు అంటాం. తాత్కాలిక మార్పు అనంటే బలాన్ని ప్రయోగించినప్పుడు ఆకారంలో మార్పు వచ్చి బలాన్ని తీసివేయగానే యథాస్థితిని పొందితే అలాంటి మార్పులను తాత్కాలిక మార్పులు అని అంటాం. శాశ్వత మార్పు, ఇప్పుడు ఈ కర్ర ముక్క ఉంది, ఈ కర్ర ముక్కను నేను ఏం చేస్తున్నా, దీని మీద బలాన్ని ప్రయోగించి ఇలా ఇడ్చిన, ఇడిచిన తర్వాత నువ్వేం చేసినప్పటికీ అది పూర్వస్థితిని పొందుతుందా, మళ్ళీ బలాన్ని తీసివేసినప్పుడు పూర్వస్థితిని పొందుతుందా, పొందదు. ఇలాంటి మార్పులను శాశ్వత మార్పు అని అంటాం. ఇలాంటి మార్పులను శాశ్వత మార్పు అని అంటాం. బలాన్ని శాశ్వతకు తాత్కాలిక మార్పుకు అర్థమైంది కదమ్మా. నెక్స్ట్ ఆకారంలో మార్పు వస్తుంది బల ప్రభావం వల్ల. స్పర్శాతల వైశాల్యంపై బల ప్రభావం, దీని గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం దీన్ని మనం పీడనం అని అంటున్నాం. పీడనం ఇక్కడ ఈ పెన్ ఉంది,
ఈ పెన్నుతో మీరు ఏం చేయండి అని అంటే వెనక భాగం ఉంటుంది కదరా, ఈ వెనక భాగం తీసుకొని నీ అరచేతి మీద లంబంగా నెట్టండి. నెట్టుతున్నాం అంటే బలాన్ని ప్రయోగిస్తున్నాం. ఓకే, ఇంత వైశాల్యం మీద బలం ప్రయోగింపబడింది. వెనుక భాగం నుంచి నెట్టితే ఇంత వైశాల్యం మీద బలం ప్రయోగించబడింది. అదే పెన్నును రివర్స్ చేసి ఈ మొన ఉన్నటువంటి భాగం నుండి నీ చేతి ఉపరితలంపై లంబంగా నెట్టండి. ఏమవుతుంది? నొప్పి గుచ్చుకుంటుంది, నొప్పి అవుతుంది. అనంటే ఇంతకుముందు ఎంత బలాన్ని ప్రయోగించినవో ఇప్పుడు కూడా అంతే బలాన్ని ప్రయోగించినప్పటికీ అక్కడ దాని ప్రభావం వేరుగా ఉంది. ఇంతకుముందు వెనుక ముందు నుండి నెట్టినప్పుడు బలాన్ని ప్రయోగించినప్పుడు నొప్పి కాలేదు, కానీ ఇప్పుడు ముందు నుంచి ప్రయోగిస్తున్నప్పుడు నొప్పి కలుగుతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అంతే బలం ఎంత తల మీద ప్రయోగింపబడింది అంటే కేవలం బిందు రూప వైశాల్యం. ప్రమాణ వైశాల్యంపై కలగచేసినటువంటి బలాన్ని మనం ఏమనాలి అంటే పీడనం అంటున్నాం. వైశాల్యం పెరిగినప్పుడు ఆ బల ప్రభావం తక్కువగా ఉంది, వైశాల్యం తగ్గినప్పుడు ఆ బల ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబ దిశలో కలిగేటటువంటి బలాన్నే పీడనము అని అంటున్నాం. పీడనము ఇజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యము. బలము బై వైశాల్యము. ఎప్పుడైతే ఈ వైశాల్యం పెరుగుతుందో పీడనం తగ్గుతుంది, ఎప్పుడైతే వైశాల్యం తగ్గుతుందో పీడనం పెరుగుతుంది. ఇక్కడ వైశాల్యం తగ్గింది, బలం ప్రయోగింపబడుతున్న వైశాల్యము ఆ పెన్ను యొక్క మొన భాగం పెట్టి కూర్చున్నప్పుడు తగ్గింది. తగ్గినప్పుడు దాని బల ప్రభావం మన మీద పెరిగి నొప్పి కలిగింది. ఓకే, ఇది పీడనము. బలము బై వైశాల్యము అని చెప్తున్నాం. పీడనానికి ఎస్ఐ పద్ధతిలో ప్రమాణాలు, బలాన్ని న్యూటన్లలో కొలుస్తాం. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్, వైశాల్యము పొడవు ఇంటు వెడల్పు అంటే మీటర్ ఇంటు మీటర్ అంటే మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకా ఇదే ఇప్పుడు మీరు మన ఇళ్లలో ఉపయోగించేటటువంటి కూరగాయలు కోసేటటువంటి చాకు ఉంటుంది. చాకు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనము ఇలా ఉంటుంది, ఇది పట్టుకుని కింది వైపు ఇది చాలా షార్ప్గా ఉంది. ఇటేమో కొంచెం దాని యొక్క వైశాల్యము ఎక్కువ ఉంటుంది. నాన్న కింది వైపు ఏమో చాలా సన్నగా ఉంటుంది, అంటే వైశాల్యం తక్కువ ఉంటుంది. పైవైపు ఏమో వైశాల్యం ఎక్కువ ఉంటుంది. నువ్వు కింది వైపు ఇలా అన్నప్పుడు ఏమవుతుంది? ఇంత వైశాల్యం మీద, తక్కువ వైశాల్యం మీద బలం ప్రయోగింపబడింది. వైశాల్యం తగ్గినప్పుడు పీడనం ఏమవుతుంది, బల ప్రభావం ఏమవుతుంది అంటే పెరుగుతుంది. అందుకే కూరగాయలు షార్పుగా కట్ అవుతాయి. అదే చాకు నువ్వు తిరగలబెట్టినావు అనుకోండిరా, ఈ వైశాల్యంతో పోలిస్తే ఈ వైశాల్యం ఎక్కువైంది. అంటే వైశాల్యం పెరిగినప్పుడు అక్కడ పీడనం అనేది ఏమవుతుంది అని అంటే తగ్గుతుంది. కాబట్టి కూరగాయలు అంత షార్పుగా కట్ అవుతాయంటే కావు. నెక్స్ట్ ఇదే ఉదాహరణని ఇంకొకటి, ఒక ట్రే తీసుకోండి నాన్న. రెండు ట్రేలు, సమాన పరిమాణం ఉన్నటువంటి రెండు ట్రేలు తీసుకోండి. ఈ రెండు ట్రేలను కూడా ఇసుకతో నింపండి. ఇసుకతో, పొడి పొడిగా ఉన్నటువంటి ఇసుకతో నింపండి. నింపి ఒక ట్రేలోనేమో ఇటుకను తీసుకొచ్చి నిలువుగా పెట్టండి. నెక్స్ట్ రెండవ ట్రేలోనేమో అదే రెండవ ఇటుకను అడ్డంగా క్షితీయ సమాంతరంగా పడుకోబెట్టండి. అప్పుడు ఏది ఎక్కువ లోతుకు పోతుంది అంటే బల ప్రభావం ఎక్కడ ఎక్కువ ఉంటే అది ఎక్కువ లోతుకు పోతుంది. బల ప్రభావం అంటే పీడనం. ఆ పీడనము ఎప్పుడు పెరుగుతుంది అని అంటే వైశాల్యం తగ్గాలి, స్పర్శాతల వైశాల్యం తగ్గాలి. అంటే ఈ ఇసుకతో స్పర్శాతల వైశాల్యము, ఇటుకను నిలువు పెట్టినప్పుడు ఈ వైశాల్యం తగ్గింది చూడండి ఇసుకతో, ఇక్కడనేమో పెరిగింది. అంటే దీనిని బట్టి మనకు అర్థమే, ఈ ఇటుక ఏమో ఎక్కువ లోపలి పోతుంది, ఈ ఇటుక ఏమో తక్కువ లోపలికి పోతుంది. స్పర్శాతల వైశాల్యము పెరిగితేనేమో పీడనం తగ్గుతుంది, స్పర్శాతల వైశాల్యము తగ్గితే పీడనం పెరుగుతూ ఉంది. ఈరోజుతో బలం లెసన్ పూర్తిగా అయిపోయింది. థ్యాంక్ యూ.